అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు ఇక్కడ విజయవాడలో PCC ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము ధర్నా చేపట్టడం జరిగింది. అంటే ఒక నిరసన ఉద్యమం, అంటే నిరసన కార్యక్రమం జరిపే విధంగా మేము ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరం కలిసి ఊరేగింపుగా గవర్నర్కి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి మేము బయలుదేరితే అసలు ఆ వీధిలోంచి కూడా బయటకు రానివ్వకుండా కంప్లీట్గా మమ్మల్ని బ్యారికేడ్స్ పెట్టి ఆ బ్యారికేడ్స్ దాటుకుని వస్తూ ఉంటుంటే చాలా అమానుషంగా, చాలా దారుణంగా, అంటే పౌరులను కూడా, అంటే సాధారణ పౌరులను కూడా ఆ రకంగా చేయదు, ఏదో కసి ఉన్నట్టుగా పోలీసులు మా మీద ప్రవర్తించారు. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తేనే అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ టీంని అక్కడ పంపించారేమో అన్న అనుమానం కూడా మాకు ఉంది. పెద్ద ఆయన తులసి రెడ్డి గారు ఉన్నారు, అలాగే PCC ప్రెసిడెంట్ ఉన్నారు, మా వల్లి మస్తాన్ వల్లి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అందరినీ చాలామందిని దారుణంగా చేశారు. ఒకసారి ఈ విషయం మన ఈ సబ్జెక్ట్ని మన తులసి రెడ్డి గారు చెప్తారు, తర్వాత మళ్ళీ నేను లైవ్లో సార్ సరే సార్ తెలుసుకోండి. గోడకు చెవులుంటాయి, జాగ్రత్త అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారి పాలనలో గోడలకు చెవులే కాదు, కళ్ళు కూడా ఉంటాయని స్పష్టమైంది. ఇన్నాళ్ళు నరేంద్ర మోడీ గారి పార్టీ పేరు, అమిత్ షా గారి పార్టీ పేరు BJP, భారతీయ జనతా పార్టీ అనుకునేవాళ్ళు. కానీ ఇటీవల ఆ పేరు మారిపోయింది. BJP కాదు, BGP, అంటే భారతీయ గూఢచార పార్టీగా తయారైపోయింది. లేకపోతే ఉగ్రవాదుల మీద, ఉగ్రవాద కార్యక్రమాల మీద నిఘా పెట్టి ఉగ్రవాద కార్యక్రమాలను నిర్మూలించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ పరికరాలను ఉగ్రవాదుల మీద కాకుండా రాహుల్ గాంధీ గారి లాంటి రాజకీయ ప్రత్యర్థుల మీద, ఆయన సహచరుల మీద, రాజకీయ వ్యూహకర్తల మీద, న్యాయ వ్యవస్థ మీద, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ మీద, జర్నలిస్టుల మీద, మానవ హక్కుల సంఘం కార్యకర్తల మీద ప్రయోగించడం, వాళ్ళ యొక్క ఫోన్లలో వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టడం, హ్యాకింగ్ చేయడం అనేది ఇది ఒక దుర్మార్గమైన, నీచమైన, రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య. ఇది మొండేట. రాజకీయంగా ఒక క్రికెట్ కానీ, ఒక కబడ్డీ కానీ, ఒక హాకీ కానీ గేమ్స్ రూల్స్ ఉంటాయి. రూల్స్ పరంగా ఆడాలా, ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడవచ్చు. అదేవిధంగా ఇది ఒక రాజకీయ క్రీడ. రాజకీయ క్రీడలో దానికి రూల్స్ ఉన్నాయి. రూల్స్ పరంగా కొన్నాళ్ళు మీరు అధికారం రావచ్చు, కొన్నాళ్ళు మేము రావచ్చు. కానీ ఈ మొండేటైంది, ఈ తొండేటైంది. కాబట్టి ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారము ఒక వ్యక్తి యొక్క పర్సనల్ జీవితంలోకి ఎంటర్ కావడమే, అతని గౌరవానికి భంగం కలిగించడమే, అతని వ్యక్తిగత స్వేచ్ఛకు, అతని గోప్యతకు భంగం కలిగించడమే. భారత రాజ్యాంగంలో పీఠికలోనే ఉంది, ప్రియాంబుల్లోనే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని. అటువంటి డిగ్నిటీని గౌరవం లేకుండా చేస్తా ఉంది అతని జీవితంలోకి తొంగి చూచి. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఇది పర్సనల్ లిబర్టీ, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఇది ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్కి వచ్చేసి విఘాతం కలిగిస్తా ఉంది. ప్రజాస్వామ్యం అనేది మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నుకున్నాం. ఈ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు వచ్చేసి ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థ, తర్వాత వచ్చేసి మీడియా వ్యవస్థ. అటువంటి న్యాయ వ్యవస్థ మీద, మీడియా వ్యవస్థ మీద, ఎలక్షన్ కమిషన్ మీద కూడా నిఘా పెట్టడం అనేది ఇది అప్రజాస్వామికం. కాబట్టి ఇది ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు, ఈ అప్రజాస్వామిక చర్యకు కారణం కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కాబట్టి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజీనామా చేయాలి, ప్రభుత్వానికి హెడ్ అయినటువంటి మోడీ గారు రాజీనామా చేయాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీని మీద ఒక సమగ్ర విచారణ జరిపి దోషులను ఐడెంటిఫై చేసి శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టుతో న్యాయ విచారణను జరిపించాలి, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లతో ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రరత్న భవన్ నుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్టం నలుమూల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఆంధ్రరత్న భవన్ నుండి రాజ్భవన్ వద్ద వరకు ఈ యొక్క నిరసన ర్యాలీని చేసే కార్యక్రమంలో భాగంగా పోలీసులు మమ్మల్ని రోడ్డు మీదకి వస్తానే, ఆంధ్రరత్న భవన్ దాటి బయటకు వస్తానే మమ్మల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళ వెహికల్స్ లో వివిధ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, మమ్మల్ని వచ్చేసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం, మేమందరం ఇక్కడ ఉండడం, ఇది ఈరోజు ఒక అప్రజాస్వామిక చర్యలను, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలకు నిరసన చేపట్టిన దానికి అరెస్ట్ చేయడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. ఎవరిది అసన్నాయిదా ఇప్పుడు ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి గారు కూడా మాట్లాడారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఇవాళ భారతదేశాన్ని, భారత ప్రజల్ని భయపెడుతున్నటువంటి విధానం. కబద్దార్ నరేంద్ర మోడీ భారత ప్రజల పక్షాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. నీ పెగాసిస్ కాదు, నీ ఎన్ఎస్ఓ కంపెనీ కాదు, నీ యొక్క కుటిల రాజనీతిని పీక్ కూకటి వేలతో పెగలించడానికి వాళ్ళ భారత జాతిని సమాయత్తం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క దుష్ట పన్నాగంతో పెగాసిస్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారాగా ప్రభుత్వం కొనుక్కొని ఇవాళ భారతీయుల యొక్క వ్యక్తి స్వేచ్ఛని, భారతీయుల పౌర స్వేచ్ఛని హరించేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నీ దేశభక్తి ముసుగులో భారత జాతిని బానిసలుగా చేసేటటువంటి నీ బ్రిటిష్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం ద్వారాగా భారత జాతి సంపదను దోచుకున్నారో అదే విధంగా ఇవాళ వ్యాపారవేత్తల్ని భారతదేశ సంపదనందరినీ కూడా మరి దోచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా నీకు తప్పకుండా ఇవాళ భారత జాతి ప్రశ్నించే స్థాయికి, నిన్ను నిలబెట్టే స్థాయికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కాబోతోంది. నీ పెగాసిస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ద్వారాగా ప్రజల యొక్క వ్యక్తి యొక్క సమాచారం తీసుకుంటావా? ఇది దుర్మార్గమైనటువంటి విధానం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటటువంటి విధానం, రాజ్యాంగాన్ని హత్య చేసేటటువంటి విధానం. నిన్ను వ్యతిరేకించేటటువంటి ఏ వ్యక్తిని కూడా వదలకుండా ఇవాళ రాజకీయ పార్టీలుగా నాయకులైన రాహుల్ గాంధీ గారు, పీకే గారు, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత సిబ్బంది, జడ్జీలు, వ్యాపారవేత్తలు, మరి అట్లానే అనేక మంది మరి పాత్రికేయ మిత్రులు, మరి పత్రికా యాజమాన్యాలను కూడా వదలకుండా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఎన్నికల్లో నీ నియమావళి తప్పు అని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క మరి అంతర్గతంగా విషయాన్ని తెచ్చుకున్నావంటే నిజంగా నీకు చిత్తశుద్ది ఉంటే, ఈ భారత జాతి పట్ల చిత్తశుద్ది ఉంటే నువ్వు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఎంక్వైరీ లేదా సుప్రీంకోర్టు చేత ఎంక్వైరీ చేయించుకో. నీ యొక్క హోంమంత్రి జరిగినటువంటి తప్పుకి రాజీనామా చేయాలి అని చెప్పి కోరుకుంటూ, మేధావులైన విఘ్నులైన ప్రజలు ఆలోచన చేయండి. మీరు మౌనంగా ఉన్నారా? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆలోచన విధానం ఈ దేశాన్ని నాశనం చేస్తుంది. ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని వెంటనే చరమగీతం పాడాలి అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటానికి మీరు అండగా నిలబడి ఇటువంటి శక్తుల్ని పారదోలాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థాంక్యూ. ఈ రోజున ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు నేను ఇక్కడే ఉన్నాను. ప్రెసిడెంట్ గారు గవర్నర్పేట దాంట్లో ఉన్నారు. ఈ రోజున జరిగిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజల గురించి అంటే హక్కుల గురించి సామాన్యులు కానీ ప్రతి ఒక్కరికి గోప్యత అన్నది ఒక హక్కు. మన ఫోన్లో మనం ఎవరితో మాట్లాడుతాం అన్నది ఇతరులకి తెలవాల్సిన అవసరం లేదు. ఆ గోప్యత ఇది రాజ్యాంగంలోనే ఉంది. ఆ గోప్యతను చెడగొడుతూ ఈ రోజున పెగాసస్ స్పైవేర్తో ప్రతి వాళ్ళ వ్యక్తిగత అంశాలను తీసుకుని దాని ప్రకారం ప్రణాళికలు రచించి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయం అన్నది మనం స్పష్టమైంది. ఇక్కడికి మనం వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ మీద ఏదో వాళ్ళ నిర్ణయం, ఒక నిమిషం, నరేంద్ర మోడీ మీద ఏ వాళ్ళ నిర్ణయం, ఎందుకంటే నరేంద్ర మోదీ మీద ఎగవాలితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ మీద ఎవరు ఆరోపణలు చేసినా వాళ్ళని ఉక్కుపాదంతో అణసారు. ఈరోజు ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆఫీస్ నుంచి గవర్నర్ బంగ్లా వరకు శాంతియుతంగా నిర్వహించి మేము ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామనుకున్నాం. కానీ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా అక్రమంగా పోలీసులు మరి వాళ్ళ యొక్క పైన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఈ పెగాసిస్ స్పైవేర్ మనం ఎక్కడో ఉంటే ఎక్కడో ఉన్న ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది రికార్డ్ చేస్తూ ఉంటే దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తే కరెక్ట్గా మనం దీన్ని అనాలిసిస్ చేస్తే దీంట్లో నాకు కనబడుతున్నది ఏంటంటే, నా వ్యక్తిగతంగా కాదు, నేను చాలామందితో మాట్లాడాను, చాలామంది ఈ పెగాసిస్ స్పైవేర్ అన్నది ఇట్స్ వెరీ డేంజరస్. అది ఎక్కడో ఉన్న మనిషితో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి సంభాషణ జరుపుతున్నాడు, ఏం వాట్సాప్ సందేశాలు ఇస్తున్నాడు, ప్రతిదీని కూడా రికార్డు చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఉన్న పెగాసిస్ స్పైవేర్ ని ప్రభుత్వం ఉపయోగిస్తూ ఉందంటే ప్రతిపక్ష నాయకుల మీద లేదంటే తమ వ్యతిరేకుల మీద ఉపయోగిస్తుందంటే ఇది చాలా అత్యంత దారుణ విషయం. ఈ స్పైవేరు సాంఘిక దురాక్రమణ చేసే వ్యక్తుల మీద లేకపోతే ఎన్ఐఏ ఉపయోగించవచ్చు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, లేదంటే రా ఉపయోగించవచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్కి లేదు, ప్రభుత్వానికి అంతకన్నాండి. దీన్ని బట్టి చూస్తే లాస్ట్ 2 ఎలక్షన్స్ ఇంత టెక్నాలజీ ఉన్న స్పైవేర్ని ఉపయోగించి మరి ఈ పార్టీల యొక్క రహస్యాలనే తెలుసుకుంటున్నారంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ లాస్ట్ 2 ఎలక్షన్స్ కూడా ఈ యొక్క ఏటీఎంలని మరి ఆ మిషన్లు కూడా అంటే ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవిఎం మిషన్స్, ఆ ఏవిఎం మిషన్లు కూడా ఇలాగే మతలబ్ చేసి ఈ రకంగానే దాన్ని హైజాక్ చేసి నెగ్గాడేమో అన్న ఒక సంశయం అన్నది కూడా నాకు కలుగుతాం. ఎందువల్లంటే పబ్లిక్ ఎవరు చూసినా ఏవిఎం మిషన్ల మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఏవిఎం మిషన్లతోనే ఈ రోజున నెగ్గిన పరిస్థితి మనకి కనపడతాం. ప్రతి ఓళ్ళు కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే పోలైన ఓట్లకి లేకపోతే వచ్చిన ఓట్లకి కూడా అసలు సంబంధం లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఏవిఎం మిషన్ ద్వారానే మోడీ నెగ్గాడు అన్నది ఈ స్పైవేర్ మరి బయటపడిన తరుణంలో ప్రతి ఒక్కరు అనుమానించారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలకు కూడా పరిపాలించే హక్కు లేదు. ఈ 2 ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మొత్తానికి కారణమైన అమిత్ షా రాజీనామా చేయాలి. అలాగే పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ విషయం తేలేంత వరకు పార్లమెంట్ ను జరగనివ్వకుండా ఈ విషయం మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో అన్న విచారణ జరపాలి, లేకపోతే మా సోదరు చెప్పు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో అన్న విచారణ చాలు. అంతేగాని అది జరిపేంత వరకు కూడా పార్లమెంట్ని స్పందింపజేయాలని చెప్పి స్తంభింపజేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.